మా ఉద్దేశం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు ఆ ఫలాలు అందాలి ఏ ఒక్కరికి కూడా ఏ అసంతృప్తి ఉండకూడదు సంతృప్తికరమైన విధానంగా ముందుకు వెళ్ళాలని ఉద్దేశంతోనే చేస్తూ మరి ప్రభుత్వం వచ్చిన శాసనసభలో మా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు మళ్ళీ ఇప్పుడు గాని మనం ఊరుకుంటే అది నష్టం వస్తుంది ఇవాళ ఏదో విశాఖపట్నం వచ్చి ఇవాళ ఎంచుకోటి కబడి అయిపోయినో ఇక్కడ ఉన్న భూములు ఉన్నాయనుకుంటే ఎవరో ఉన్నాయనుకుంటే ఎవడో పడతాడు అది 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 దేవుడి అదృష్టం వాళ్ళ తాతండ్రులు పడి ఇక్కడ ఉన్నవాళ్ళు ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కలిపితే ఓ 100 ఎకరాలు ఉంటే ఉండొచ్చు అక్కడ అలా కాదు ఆ పేరు పెట్టి దోచుకు తిని ఒక మారుమూల మన అన్నం పెట్టే అన్నపూర్ణ లాంటి ఆ భూములను వచ్చి దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి ఒక 100 కుటుంబాలు ఒక 500 కుటుంబాలు గురించో ఈ రాష్ట్ర సంపదని తాకట్టు పెడతామంటే ఈ న్యాయం అని అడుగుతున్నాను ఇవాళైనా సరే మా జగన్మోహన్ రెడ్డి ఓ మాట చెప్తున్నారు ఆయన పెద్ద మనిషి కాబట్టి ఒక రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా ఆయన తాలూకా పురికి పుచ్చుకున్న మనిషిగా ఆ ప్రాంతానికి రెజిస్ట్రేటివ్ క్యాపిటల్ని ప్రకటించడం జరిగింది ఏమొస్తే నష్టమేంటి రెజిస్ట్రేటివ్ క్యాపిటల్ వస్తే ఏమి ఎందుకు ఎలివేషన్ ఉండదు ఏంటి అక్కడ వచ్చిన ఇబ్బంది మరి ఆంధ్ర ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్ళి అక్కడే శాసనసభ జరుపుతాం కదా అక్కడే ఆఫీసులు వస్తారు కదా అక్కడే ఆ ప్రాంతాలు ఉన్నాయి కదా ఇప్పటికే వచ్చిన ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి కదా మరి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి మీకు వచ్చిన బాధ ఏంటి మీ మీ తాలూకు ఆలోచన ఏంటి ఎందుకు విశాఖపట్నాన్ని వద్దంటున్నారు ఏంటి మీకు వచ్చిన ఇబ్బంది విశాఖపట్నంలో మీ తాలూకా జాతీయ సంబంధాన్ని తీసుకొచ్చి ఇక్కడ మేమేమి ఖర్చు పెట్టి మేము అడగట్లేదే ఇక్కడంతా 5000 10000 గుడ్లు పెడితే ఈ విశాఖపట్నం బొమ్మాయిని తల్లిదండ్రులనే సిటీ కింద తయారయ్యే పరిస్థితి ఉంటుంది.